మీరు ఇప్పుడు చూస్తున్నారు ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, మన భారతదేశపు చిట్ట చివరి పల్లెటూరు ప్రాంతం. ఏదైనా చైనాకి కావచ్చు, ఇండియాకి కావచ్చు, ద మన ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ సరస్వతి నది ఉంది, పాండవులు స్వర్గానికి వెళ్ళిన స్థలం ఉంది, భీముడు ద్రౌపది కోసం భీమసుల కొడ కట్టాడు, చాలా ఉన్నాయి. లోపలికి వెళ్ళి అన్ని చూద్దాం. ఓకే, వెల్కమ్ టు మానా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది ఇండియాకి లాస్ట్ విలేజ్ అన్నమాట. సరస్వతి నది ఏదైతే ఉందో మీకు ఎక్కడా కనబడదు, ఎక్కడ ఉన్నది అని మనం చూడలేము. కానీ ఇక్కడ మాత్రమే సరస్వతి నది ఉంది. సరస్వతి నది అలకనంద నదితో భాగస్వామ్యం పంచుకుంటూ ప్రవహిస్తుంటుంది. చాలా బాగుంటుంది, సుందరమైన దృశ్యం. ఇంకో విషయం ఏంటంటే, మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో విలేజ్. ఇంకో విషయం ఏంటంటే ఈ సరస్వతి నది అలకనంద నదితో వెళ్తుంది అన్నాను కదా. అది కాకుండా పాండవులు ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళారని మన పురాణాలు చెప్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, ద్రౌపది కోసం మన భీముడు భీమశిల అంటే ఒక బ్రిడ్జ్ని కూడా కట్టాడు అని కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. సో ఈ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాని మనం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, అలా బాగుంది కదా, చాలా చాలా బాగుంటుంది. ఎవరు వచ్చినా బదిరీనాథ్ మర్చిపోకండి, ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా మన. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది, అందరూ టూరిస్టులు అందరూ వస్తున్నారు. చూస్తున్నారు కదండి లాస్ట్ విలేజ్ ఆఫ్ మన ఎలా ఉందో. కిందన అలకనంద నది ఉంది. సో సరస్వతి నదిని చూడడానికి వెళ్తాం, చూడండి ఎంత బాగుందో లొకేషను, ఎక్కడ ఉందో ఏంటో. ఇక్కడని చెప్పారు వాళ్ళు, చూశారు కదా వాటరు ఇక్కడ నుంచి చెమ్మడం వల్ల అదో వెరైటీగా ఇక్కడ ఇదైపోయి అది అలా ఉన్నది కదా. ఇదో వాటర్ పారదడం వల్ల అది అలా మంచు కొండలాగా అయిపోయినాయి, మంచి దెబ్బలాగా. మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి సరస్వతి. గంగా ఏమన్నా చూసారు కానీ సరస్వతిని క్లారిటీగా మీకు చూపించలేదు కదా. చూడండి, చూస్తున్నారు కదా, అదే సరస్వతి నది. ఓకే, సో మన విలేజ్లో మనం సరస్వతి నదిని చూడొచ్చు. సరస్వతి నది మనకి అలకనంద నదితో కలిసి వెళ్తుందని అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు మనం భీమసిల్ కూడా మనం చూడొచ్చు. భీమసిల్ చాలా బాగుంటుంది. భీమసిల్ ఏంటంటే ద్రౌపదీదేవి కోసం భీముడు చేసిన ఇదనమాట. ఏంటి, ద్రౌపదీదేవి అంటే పాండవులందరూ స్వర్గానికి వెళ్తున్న టైంలో ద్రౌపదీదేవి దాటలేకపోతే భీముడు కట్టించాడని అంటారు ఇక్కడ ప్రతీతి. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో ఇది భీమసిల్ అంటారనమాట. చూడండి లొకేషన్ ఎలా ఉందో. సో చూస్తుంది కదా భీమసిల్, భీముడు పెట్టారని అంటారండి. మీరు చూసుకుంటే కనుక రాయ, అంత పెద్ద రాయ ఉంటుంది, అదే భీమసిల. ఆ భీమసిల చూసాం కదా, ఇక్కడ నుంచి అంత ఏమి కన్స్ట్రక్షన్ చేసేది కాకపోతే భీమసిల ఎలా ఉందో, అంత పెద్ద రాయ. అక్కడ నుంచి ఈ కొండకి దారి ఉంటుంది. సో అప్పుడు భీముడు పెట్టారని అంటారు భీమసిల అది. సో భీమసిల లొకేషన్ అనమాట ఇదంతా. సో మన ప్రజల ప్రధాన అంటే పండించుకునే పదార్థం ఏంటంటే, అదే వెజిటేబుల్ లాంటిది, కాలీఫ్లవర్. గోబీ అంటాం కదా, గోబీ అంటే అన్ని గోబీ చెట్టే. ఇంటికి వెనకాతల పెరడు ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు ఆ మొత్తం అవన్నీ గోబీ చెట్లు అనమాట. అన్ని గోబీ చెట్లు, ప్రతి ఒక్కరు గోబీ చెట్లు వేసుకొని మరి సంవత్సరం వల్ల మంచి కాలంలో గోబీలే తింటారు అనుకుంటా. గోబీ. ఎలా ఉందండి లాస్ట్ విలేజ్ ఆఫ్ మానా? బాగుంది కదా, చాలా అందంగా ఉంది కదా. భీమసిలను చూశారు, సరస్వతి నదిని చూశారు. ఇదే భారతదేశానికి కానీ అన్నిటికీ లాస్ట్ విలేజ్ అన్నమాట. లాస్ట్ దుకాణం చూపించినా మీకు, లాస్ట్ దుకాణం కొర ఉంది అక్కడ, అది లాస్ట్ దుకాణం అని అన్నారనమాట. నీళ్ళు అలా వేస్ట్ అవుతూనే ఉన్నాయి, కట్టడానికి అవ్వదన్నమాట, ఎందుకంటే మంచినీళ్ళు కదా అవి. ఓ మై గాడ్, చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది ఈ లొకేషన్ కూడా. మీరు చూస్తున్నారు కదా, అది అలకనంద, అది సరస్వతి. అక్కడ అలకనంద నది, అక్కడ సరస్వతి, ఆ రెండు కలిసి మనకి ముందు కనబడుతున్నాయి కదా. అది అలా ఉపనదులుగా ప్రవహిస్తాయన్నమాట. సో చూశారు కదా, థ్యాంక్స్ ఫర్ విజిట్ మన. ఎలా ఉందండి లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా మన?
భీమసేన చూశారు, తర్వాత సరస్వతి నది చూశారు, చాలా చూశారు కదా. మణికర్ణిక అనే పర్వతం కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఉంటాను, బాయ్ బాయ్.